హాయ్ వ్యూస్ వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ యూపీలో మురగాళ్ల ఆకడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది ఇప్పటికే హత్రాస్ లో ఓ దళిత యువతిని దారుణంగా హింసించి లైంగిక దాడి చేసి చంపేసిన ఘటన మరవకముందే దానిపై ఆందోళనలు కొనసాగుతుండగానే మరో అమానుష ఘటన చోటు చేసుకుంది ఈసారి బలరాంపూర్ జిల్లాలో మరో దళిత యువతి కామందుల దాష్టికానికి బలైపోయింది కళాశాల ఫీజు కట్టేందుకు వెళ్లిన ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసి బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి వెన్నెపోస చేతులు కాళ్లు విరిగేలా కొట్టి తీవ్రంగా హింసించిన దుర్మార్గులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది వరుస ఘటనలపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వాలు నిందితులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి బలరాంపూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతి సమీపంలోని ఓ పట్టణంలో బీకాం సెకండ్ ఇయర్ చదువుతోంది మంగళవారం పోలీస్ ఫీజు కట్టేందుకు వెళ్ళింది దీంతో మార్గ మధ్యలో కొందరు ఆమెను కిడ్నాప్ చేశారు అనంతరం సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఓ రిక్షాలో ఆమెను ఇంటికి పంపించారు అపస్మారక స్థితిలో ఉన్న కూతుర్ని చూసి తల్లిదండ్రులు షాక్ అయ్యారు అనంతరం ఆమెను సమీపంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయింది అయితే ఈ కేసులో ఇప్పటికే బలరాంపూర్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు అయితే బాధితురాలి కాళ్లు వెన్నెముక విరిచేశారనే ఆరోపణను పోలీసులు ఖండించారు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అటువంటిది బయటపడలేదని తేల్చి చెప్పారు మరోవైపు ఈ ఘటనపై దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి నిందితులను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి